ప్రజలను మోసం చేసే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ నగరంలో అన్నారు. మంగళవారం సాయంత్రం నగరంలోని మెగా సిరి ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన అనేక మంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రజా ప్రతినిధులు కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. ఉద్యోగులకు సైతం 1వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం దెబ్బతీసే విధంగా సీఎం వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రాంతంలో ఇక్కడ ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఎన్ని వందల కోట్లు సంపాదించారు ఇసుకపైన మీ అందరికీ బాగా తెలుసు. మీరు చూస్తూ ఉంటారు మీ కళ్ళ ముందే వేల కొద్ది ట్రాక్టర్లు వేల కొద్ది లారీలు పోతూ ఉంటే ఎవరికి వెళ్తుంది ఈ డబ్బు? మన ప్రజల సొమ్మది, మన ఆస్తి, ప్రకృతి మన ప్రాంతానికి ఇచ్చిన ఆస్తిని వీళ్ళు కొల్లగొట్టుకుని వీళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళ ప్రాంతాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం. ఎక్కడ చూసిన అవినీతి, ఊహించని విధంగా అవినీతి ఉంది మన ప్రాంతంలో. రాయలసీమ జిల్లాలో ఈ రోజున హైదరాబాద్ పట్టణానికి దగ్గరగా ఉందని కర్నూలు పట్టణంలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం గతంలో చేసేవాళ్ళు. మధ్యాహ్నం నాతో సోదరుడు చెప్తున్నాడు, అన్నీ వదిలేశాడు, కనీసం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బకొట్టడేమో ఈ ముఖ్యమంత్రి అనుకుంటే, ఊహించని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూడా 5% మీరు పేదవాళ్ళ కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా దెబ్బ కొట్టాడు.